ఎట్లా పొడిచిన నిల్చోడు ఉండి పొద్దున రాయలసీమ కృష్ణా గురపడండి మెల్ల మెల్ల ఇప్పుడు ఏబి అని మళ్ళా మిత్రులందరూ కూడా నమస్కారం. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు, మన అక్కడ పార్లమెంట్ సభ్యులు దేశం ఉద్దేశించి మాట్లాడతారు. కుమార్ గారు దాదాపు కింద పరిచయంలో ఉన్న కుమార్ గారు, ఉగ్గిల రమేష్ గారు, లక్ష్మీనారాయణ గారు, ఎంపీపీ వండమల్లేశం గారు, మిగతా మిత్రులందరూ కూడా ఇక్కడ పార్టిసిపేటర్ కనుక వారు దేశం పత్రికేయ మిత్రులందరూ కూడా శుద్ధిపర నమస్కారాలు. మీకు దీపావళి శుభాకాంక్షలు మీకు మీ కుటుంబ సభ్యులకు. పెరుగుతుంది పెరుగుతుంది ఇలా గట్టిగా ఉంటుంది అనకొచ్చు. తెలంగాణ రాష్ట్ర ప్రజలకు, హిందూ బంధువులందరూ కూడా పవిత్రమైన దీపావళి పర్వదిన సందర్భంగా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ తరఫున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈ దీపావళి తెలంగాణ రాష్ట్ర ప్రజల
జీవితాల్లో వెలుగు నింపాలని చెప్పి కష్టాలన్నీ తొలగిపోవాలని చెప్పి సుఖ సంతోషాలతో జీవితాలు గడపాలని చెప్పి మనస్ఫూర్తిగా అమ్మవారిని వేడుకుంటూ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు అదే విధంగా పాత్రికేయ మిత్రులకు మీకు మీ కుటుంబాలకు కూడా హృదయపూర్వక దీపావళి శుభాకాంక్షలు దేశవ్యాప్తంగా దీపావళి రేపు కానీ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో భారతీయ జనతా పార్టీని ఎదుర్కోవడానికి ఒక నిజమైన ఉద్యమకారుడిగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమంలో ప్రముఖ పాత్ర పోషించి ప్రధాన భూమిక పోషించి టిఆర్ఎస్ పార్టీ వ్యవస్థాపకుల్లో అతి ముఖ్యుడైనటువంటి ఒక ముఖ్యమైన నాయకుడైనటువంటి ఈటల రాజేందర్ గారిని ఏ విధంగా అవమానపరిచి టిఆర్ఎస్ పార్టీ నుంచి బయటికి పంపించారు ఈ అవమానాన్ని హుజూరాబాద్ ప్రజలు భరించలేరు తెలంగాణ రాష్ట్ర ప్రజలు భరించలేకపోయారు నిజంగా టిఆర్ఎస్ పార్టీలో తెలంగాణ ఉద్యమకారులకు అవమానం జరుగుతుంది కనీసం పట్టించుకున్న పాపాన పోతలేరన్న విషయం అనేక సందర్భాల్లో స్పష్టమైంది టిఆర్ఎస్ పార్టీలో చాలా నిజమైన ఉద్యమకారులందరూ బీజేపీ వైపు చూస్తున్నట్టు బీజేపీలో చేరిన విషయాన్ని ఇలా తెలంగాణ ప్రజలందరూ కూడా గుర్తించారు గమనించారు గ్రహించారు నిన్న హుజూరాబాద్ ఎన్నికల సందర్భంగా తన గుణపాఠం చెప్పారు ఒక అవినీతి ముద్రేసి టిఆర్ఎస్ పార్టీలో ఉన్న రోజులు నీతి పాలు నిజాంతి పాలు ఉద్యమకారులు ముఖ్యమంత్రికి నచ్చినప్పుడు మాత్రము ఉద్యమద్రోహులు అవినీతి పరులు తెలుగు దేశంలో ముఖ్యమంత్రికి ముఖ్యమంత్రి కుటుంబం కంటే పెద్ద అవినీతి పరులు ఎవరు వాళ్ళు నిజాయితీ పరుగా చలామణి అవడానికి ఇతరుల మీద అవినీతి అమలేసి బయటకు పంపే ప్రయత్నం టిఆర్ఎస్ పార్టీ జరుగుతున్నది ఇది జరుగుతుంది టిఆర్ఎస్ పార్టీ హంపీలో జరిగిన సమావేశాలు జరుగుతున్నాయి ఆల్రెడీ వారం రోజుల ముందు నుంచే జరుగుతున్నాయి హంపీలో ఏం సమాచారం జరిగింది మేము అందరికీ తెలుసు తెలంగాణ సమాచారం తెలుసు మళ్ళీ స్టార్ట్ అయింది లొల్లిగా స్టార్ట్ అయింది ఇక ఎట్టి బస్లో హుజూరాబాద్లో గెలవం అడ్డదారులు కూడా గెలిచే ప్రయత్నం చేసినా గెలవలేమని చెప్పి భావించిన తర్వాతనే చాలామంది టిఆర్ఎస్ పార్టీ నాయకులు అగ్రనాయకుల కింది నాయకులు అందరూ కూడా ఆలోచిస్తున్నారు ఇప్పుడు ఇలా ఎంత దుర్మార్గం అంటే నిజంగా హుజూరాబాద్ ప్రజలు నిజంగా రెండు చేతులు జోడించి నమస్కరించాలి ఈరోజు హుజూరాబాద్ గడ్డ మీద భారతీయ జనతా పార్టీ గెలవకుండా టిఆర్ఎస్ పార్టీ గెలిచి ఉండి ఉంటే ఇవాళ పూర్తి రాజకీయ వ్యవస్థనే ప్రజలు చీదరించుకునేవారు ఇవాళ ప్రపంచమంతా కూడా భారతదేశం యొక్క ఉన్నటువంటి పరిస్థితులను చూసి కూడా ప్రత్యేకమైన రాజ్యాంగ సంస్థ ఉంది ఎన్నికల కమిషన్ ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరుగుతాయట అని చెప్పి అందరు ఒక ఆశ్చర్యపోతుంది ఇవాళ కానీ దురదృష్టవశాత్తు తెలంగాణ రాష్ట్రంలో టిఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత
राष्ट्र मुख्यमंत्री गारु व्यवस्था तीर चूस तरह ప్రజలందరూ ఆశ్చర్యపోతున్నారు. ఓటుకు 6000 నుంచి 20000 ఇచ్చే స్థాయికి వచ్చి లక్షల మందికి ప్రైవేట్ ఏజెన్సీతో సీల్డ్ కవర్లు పెట్టి ఇంటింటికి పైసలు వంచే ప్రయత్నం చేస్తే దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుంటే నిజంగా టిఆర్ఎస్ పార్టీ గెలిచి ఉంటుంటే ప్రజాసేవ చేయాలని చెప్పు, దేశ సేవ చేయాలని చెప్పు, ధర్మకార్యం చేయాలని చెప్పు, కొత్త కొత్త ఆలోచనతో రాజకీయాలకు రావాలనుకుంటే యువత రాజకీయాలకు వచ్చేవారు కాదు. ఇక డబ్బుల ద్వారా ఏదైనా సాధించవచ్చని చెప్పి అలా ఒక చెడు సాంప్రదాయానికి అలా నంది వలికేది టీఆర్ఎస్ పార్టీ గెలిచి ఉండదు ఉంటే. అందుకే హుజూర్ ప్రజలు మా ఓట్లను డబ్బులతో కొంటారా? మీరు ఆలోచించగల మేము రేపు ఏ ఫంక్షన్ పోయినా కూడా మా బంధువులింటికి పోయినా మా స్నేహితుడికి పోయినా వేరే జిల్లాకు పోయినా వేరే మండలానికి పోయినా వేరే రాష్ట్రానికి పోయినా వేరే దేశానికి పోయినా మేము హుజూరాబాద్ ప్రజలం ఉంటే టీఆర్ఎస్ పార్టీ గెలిస్తే ఓ పైసల ద్వారా గెలిపించినట్ట కదా అని చెప్పి అవమానకర పరిస్థితులకు ఎదురైతే మాకు తలెత్తుకొని తిరగలేము. మేము నిజాయితీ పర్లము, మా లోపల ఉద్యమ స్ఫూర్తి ఉంది, తెలంగాణ రక్తం మా లోపల ప్రవహిస్తుందని చెప్పి భావించే నిజాయితీగా నిబద్ధతతోని ఇలా పైసల ద్వారా డబ్బుల ద్వారా రాజకీయాన్ని శాసిస్తాము, అధికారాన్ని శాసిస్తాము, రాజ్యం వెళ్తామని చెప్పినట్టు టీఆర్ఎస్ పార్టీకి సరైన విధంగా గుణపాఠం చెప్పినట్టు హుజూర్ ప్రజలు నిజంగా హాట్స్ ఆఫ్. అందుకే భారతీయ జనతా పార్టీ హుజూరాబాద్ ప్రజలకు ఎప్పుడు రుణపడి జరిగితే ఈటల రాజేందర్ గారు మొదటి నుంచి కూడా ఒక మంచి ఆలోచనతో ఆ నియోజకవర్గ ప్రజలకు అండగా ఉండే వ్యక్తి, తెలంగాణ రాష్ట్రంలో పేదలకు అండగా ఉండే వ్యక్తి, ఏ మంత్రిత్వ శాఖ ఇచ్చినా కూడా దానికి న్యాయం చేసే వ్యక్తి ఈటల రాజేందర్ గారు, ఒక సీనియర్ నాయకుడు. వాళ్ళ ఈటల రాజేందర్ గారు గెలిచినాక మాకు కూడా సంతోషం. ఒక సీనియర్ నాయకుడు, అనుభవం ఉన్న నాయకుడు, 6 సార్లు ఎమ్మెల్యే గెలవడంటే మామూలు విషయం కాదు. మంత్రిగా బాధ్యతలు నిర్వహించిన వ్యక్తి, ఉద్యమకారుడు, అన్నిట్లో అవగా ఉన్న వ్యక్తి, అన్ని గుర్తించే అన్ని గమనించే అలా హుజూరాబాద్ ప్రజలు టీఆర్ఎస్ పార్టీ ఎన్ని కుట్రలు కుతంత్రాలు పలికినప్పుడు కూడా ఇలా గెలిపించారు. పోలీసు అధికారులు బెదిరించే ప్రయత్నం చేశారు, టీఆర్ఎస్ పార్టీ వాళ్ళ నాయకులను వాళ్ళ కార్యకర్తలను పైసలు ఇచ్చి కొనుక్కున్నారు, రౌడిజం చేశారు, గుండాజం చేశారు, ఏం చేసినా కూడా ఇలా అన్ని వర్గాల ప్రజలు ఇలా భారతీయ జనతా పార్టీని గెలిపించి ఈటల రాజేందర్ గారిని తిరిగి ఎమ్మెల్యే చేసిన విషయాన్ని అందరు చూస్తూ ఉన్నారు. ముఖ్యమంత్రి గారు మీరు ఎన్ని అబద్ధాలన్నా కూడా అబద్ధాలతో ప్రచారం చేశారు, శాసనసభ ఎన్నికలకు సంబంధం లేని విషయాలను అబద్ధాలతో ప్రజలు నమ్మించే ప్రయత్నం చేసినప్పుడు కూడా ప్రజలు నమ్మలేదు, మొత్తం అబద్ధాలే. ఒక అబద్ధాలకు ఒక మంత్రి వర్గమే కేటాయించారు, ఇక ఆ మంత్రి ఏడమైన అబద్ధాలే, దుబాకులు అబద్ధాలు, హైదరాబాద్ ఒక డివిజన్ అబద్ధాలు, అబద్ధాలకు శాఖ తయారు చేశారు వాళ్ళకి, ఏ అబద్ధాలు అబద్ధాలే, నో రిజల్ట్స్ అబద్ధాలే. ఏం చేసినా కూడా ప్రజలు వాస్తవాలు గ్రహించారు కాబట్టి ఈరోజు ఇంత మెజార్టీతో భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా పోటీ ఈటల రాజేందర్ గారు గెలవడం చాలా సంతోషం. అందుకే మేము డిమాండ్ చేస్తున్నాం రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని ఎన్నికల సందర్భంగా, హుజూరాబాద్ ఎన్నికల సందర్భంగా మీరు ఎవైతే హామీ ఇచ్చారో అన్నీ మొత్తం వెహికల్ ఇన్స్పెక్టర్ సెక్రటరీ మొత్తం ఖాళీ అయిపోయింది, వెహికల్ ఇన్స్పెక్టర్కి వచ్చి మిషన్ పెట్టుకుని ఇక్కడనే లైసెన్స్ ఇచ్చిరాడు, స్పాట్ లైసెన్స్, స్పాట్ రేషన్ కార్డులు, స్పాట్ల ఓటర్ ఐడి కార్డులు, స్పాట్ల రైతు బంధు, ఏది అడుగుతుంది స్పాట్లు చేశారు. దళిత బంధు అంటే రాష్ట్ర ముఖ్యమంత్రి, ఆ రోజు రాత్రి రాష్ట్ర ముఖ్యమంత్రి ఏమంటాడు, డిసెంబర్ రేపు 4th నుంచి స్టార్ట్ చేస్తున్నాడు ఎన్నికల కమిషన్ పని అయిపోయింది, రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చెప్పినట్టే ఎన్నికల కమిషన్ పని అయిపోయింది. ఇప్పుడు నీ పనే కదా, రేపు 4వ తారీఖు రేపటి నుంచి 8 బస్లో నువ్వు దళిత బంధు కార్యక్రమాన్ని పూర్తి స్థాయిలో అమలు చేయాలి, హుజూరాబాద్లో అమలు చేయాల్సిందే, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయాల్సిందే. ఏవైతే 17,000 మందికి పైగా అకౌంట్లో డబ్బులు ఇస్తామో
ఆ డబ్బులను తిరిగి వారికి చెల్లించే విధంగా వారికి వచ్చే విధంగా వెంటనే యుద్ధ ప్రకటన చర్యలు తీసుకోవాల్సిందే. నువ్వన్న మాటలు ఒక్కసారి వినిపిస్తా మర్చిపోతే రాష్ట్రపతి రాత్రి మాట్లాడండి అంతే. పైలట్ ప్రాజెక్ట్ ఎంత ఉరుచుకుంటూ చెప్తాడు మంచిగా. ఇంత ముందు మొత్తం ఉజ్జవాళ్ళు సాడేస్తాడా ఫోర్త్నాడు ఊరించుకుంటా మంచిగా మాటలు చెప్పింది పాపం. తెలంగాణ రాష్ట్రంలో అన్ని 119 నియోజకవర్గాలు 118 ఇదే 119 ఇవ్వతే 118 నియోజకవర్గాలు ఒక్కొక్క నియోజకవర్గం ఒక్కొక్క బస్ అట ఒక్కొక్క బస్సు మాడుకుంటారట. 118 బస్సులు ఉజ్జవాళ్ళకి వస్తాయి అట్లా ఎట్లా అమలు చేసినారో ఏం చేసారో మొత్తం చూస్తారట. ఊరించుకుంటా మాటలు చెప్పి పిట్టగదలు చెప్పి ఎన్నికల్లో రాజకీయ లబ్ధి ఉందని చేసిన ముఖ్యమంత్రి గారు ఇవాళ మేము అడుగుతున్నాం తప్పకుండా రేపు ఫోర్తు రేపే దీపావళి రేపటి నుంచి హుజూరాబాద్ నియోజకవర్గంలో దళిత బంధును అమలు చేస్తారా చేయరా. ఆదేశాలు అన్ని చేసాం ఆర్డర్ చేసాం ఆల్రెడీ అకౌంట్లో డబ్బులు వేసినావు. రేపు హుజూరాబాద్లో ప్రారంభించాలి హుజూరాబాద్ నియోజకవర్గం మొత్తం ఇవ్వాల్సిందే. నెక్స్ట్ మళ్ళీ వెంటనే తెలంగాణ రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాల్లో దళిత బంధు పథకాన్ని అమలు చేయాల్సిందే. ప్రతి దళిత కుటుంబానికి ఇవ్వాల్సిందే. నువ్వు ఇవ్వకుంటే ఎట్లయో మేము కూడా చూస్తాం దాని సంగతి ఏందో. అకౌంట్లో డబ్బులు వేసిండ్రు అకౌంట్లో డబ్బులు వేసి ఎన్నికల కమిషన్ ఆపిందని చెప్పి బీజేపీ లెటర్ రాసిందని చెప్పి అబద్ధాలు ఆడారు. ఎన్నికల కమిషన్ తిట్టిండు రాష్ట్ర ముఖ్యమంత్రి అయిపోయినాయి ఎన్నికలు అయిపోయినాయి ఇప్పుడు చెప్పు స్టార్ట్ చేయరు పియ్యా రేపు స్టార్ట్ చేయకుంటే అప్పుడు నీకు సంగతి అంతా చూస్తాం మేము కూడా. వదిలిపెట్టే ప్రసక్తి లేని దళిత బంధును తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయాల్సిందే. నేను దానికి ఎన్నికల కమిషన్ పేరుతోని భారతీయ జనతా పార్టీ పేరుతోని దొంగ లేఖలు సృష్టించి దళిత సమాజాన్ని వంచే ప్రయత్నం చేసినావు. ఎట్టి పరిస్థితుల్లో దళిత బంధును ఎట్లా అమలు తప్పకుండా పక్క అమలు చేయాల్సిందని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది. నువ్వు దళిత బంధు అమలు చేయకుంటే మేము చేసే ఉద్యమానికి తట్టుకోలేవు నువ్వు ఆ స్థాయిలో ఉద్యమం చేస్తాం మేము. ఈటల రాజేంద్రరావు ఊకరు ఆయన అక్కడి నుంచి స్టార్ట్ చేస్తాడు హుజాబాద్నే స్టార్ట్ చేస్తాడు దళిత బంధు సంగతి ఏందని. దళిత బంధు ఇవ్వాల్సిందే బీసీలకు సంబంధించి ఇస్తానవు అది ఇవ్వాల్సిందే. ఎస్టీ సామాజిక వర్గానికి సంబంధించిన పథకం ఇస్తాను అది ఇవ్వాల్సిందే. అగ్రవర్ణాల్లో పేదలు ఉన్నారు ఎగ్జాంపుల్ చెప్పినావు బ్రాహ్మణులను రెడ్డిలను వేలమలు అన్ని చెప్పిన అవి కూడా అవి కూడా ఇవ్వాల్సిందే. నువ్వు ఇస్తావా ఇవ్వవా ఈ అంటే మా పంద ఒక రకం ఉంటుంది ఇస్తా అంటే మా పంద ఇంకో రకంగా ఉంటుంది ఇస్తా అంటే సహకరిస్తాం మేము కూడా. ఈటల అందరూ మీతో పక్క తిరుగుతారు అక్కడ తిరుగుతారు ప్రతి దళిత కూడా పోతాము వారు వస్తారు మీతో పాటు కలిసి కూర్చుంటారు అందరినీ గుర్తిస్తారు తప్పకుండా మీకు సహకరించే ప్రయత్నం చేసి తప్పకుండా సహకరిస్తాం. ఇలా 1000 కోట్ల రూపాయలు నిధులు ఇచ్చారు హుజాబాద్ నియోజకవర్గానికి ఇప్పుడు ఆపేస్తారు ఇక అంటే ముఖ్యమంత్రి బరి తెగించి ఒక స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి దిగజారి మేము ఎన్నికల కోసమే ఓట్ల కోసమే మరి సన్యాసుల పార్టీ కాదు మరి ఏమైనా ఇప్పుడు సన్యాసుల పార్టీ అయిపోయింది ఇది ఈ సర్వే అంటేవి ఆ సర్వే అంటేవి ఏ మొత్తం 100% అంటేవి ఇంటెలిజెన్స్ ఆఫీస్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ కలిసి నాకు ఉండగానే ఏమేమి సార్ అన్న సార్ మొత్తం బీజేపీ అన్నాడు. మరి ఎందుకే మీరు రిపోర్ట్ ఇస్తే అబ్బో సార్ మేము బీజేపీకి ఫేవర్గా రిపోర్ట్ ఇస్తే మా ఉద్యోగాలు పోతాయని చెప్పన్నాడు.
మా ఉద్యోగులు వీక్షిస్తారు మళ్ళా టీఆర్ఎస్ గెలుస్తుందని రిపోర్ట్ ఇవ్వాలంట తప్పిపోయి బీజేపీ గెలుస్తుందో ఇంకో పార్టీ గెలుస్తుందంటే వాళ్ళ ఉద్యోగులతో పోస్టింగ్ ముట్టుతుంది కదా చెప్పాలి లేకుంటే ట్రాన్స్ఫరో సస్పెండో లేకుంటే ఏం పోస్ట్ లేకుండా ఎక్కడో న్యాయం గెలిచింది అడ్డదారిలో అక్రమ పద్ధతిలో గెలవాలనుకున్న టీఆర్ఎస్ పార్టీకి హుజాఫర్ ప్రజలు తన గుణపడని చెప్పారు ఈటల రాజేందర్ గారి యొక్క ఉద్యమ స్ఫూర్తిని గుర్తించారు ఈటల రాజేందర్ గారు ఇన్ని రోజులు ప్రజలకు అండగా ఉన్నటువంటి విషయాన్ని ప్రజలు గుర్తించారు అనేక విషయాలు ఇలా హుజాఫర్ ప్రజలు గెలిపించారు వారు వేస్తే ఉరియాన్ ముఖ్యమంత్రి అంటే కరీంనగర్ హిందూగాలు బొందులు అంటే కవి బొంద పెట్టారు మా గెలుపు ప్రధాన కారణం ముఖ్యమంత్రి మా ప్రచారం కూడా ముఖ్యమంత్రి వారేస్తే ఊరేనడు పోయి ఫామ్ హౌస్ వచ్చింది అప్ప దానికి ఒక కలెక్టర్ చప్పట్లు కొట్టే నేను వారేస్తే మీరు ఊరే వరేకురి వేస్తే కలెక్టర్ నేను సుప్రీంకోర్టును హైకోర్టును శాసిస్తాను ఆయన పోటీ ఆడిన కలెక్టర్ ఏమని నేను హైకోర్టు ఏం చేసింది నేను హైకోర్టు హైకోర్టు ఏం చేసింది నిన్న మాకు సంబంధించిన రైతును రైతుకు మేమే సహకరించాం మా అడ్వకేట్లో వాదించారు ఆ రైతు తరపున ఆ రైతు హైకోర్టు పిటిషన్ వేసాడు ఇలా కలెక్టర్ మమ్మల్ని అడ్డుకునే విధంగా మమ్మల్ని అణగొక్కడానికి హైకోర్టును సుప్రీంకోర్టును శాసిస్తామన్నాడు కాబట్టి దీన్ని సుమోటోగా స్వీకరించాలి ఈయన చర్యలు తీసుకోవాలంటే హైకోర్టు ఏం చేసింది నిన్న తప్పకుండా ఈ కలెక్టర్ కోర్టు దిక్కన్న కేసు కింద వస్తుంది కోర్టు దిక్కన్న కేసు పెట్టాల్సి అని చెప్పి ఇలా పై బెంచ్కి పంపింది కాళ్ళు మొక్కే కలెక్టర్లు తెలంగాణ రాష్ట్రంలో ఏదైనా మాట్లాడచ్చు నిజం కష్టపడి పైకి వచ్చినటువంటి కలెక్టర్లే సిగ్గుతో తలుచుకోండి కొంతమంది కలెక్టర్ల వల్ల మళ్ళీ నేను ఏం అనలేదు అంటాడు నాకు అన్నీ అనలేదు అంటాడు ఆయన సపోర్ట్ కొట్టించుకున్నాడు మళ్ళీ ఏం అనలేదు అంటాడు ఆయన వరేస్తే ఉరే అడిగినాం వరేస్తే వరి కాబట్టి బీజేపీ కోటే అది ఉరి కావాలంటే టీఆర్ఎస్ పార్టీ కూడా అంటే రైతాంగం అంతా కూడా ఏకదాటి పైకి వచ్చి ఇలా మాకు వరి కావాలి తప్ప ఈ 6,000 రూపాయలు ఇచ్చి మా ఓట్లు కొనుక్కుంటే ఇలా వ్యవసాయం మీద ఆధారపడినాం ఇప్పటికీ అప్పుల పాలైనా మేము కుటుంబ పోషణ కోసం వ్యవసాయం చేసుకుంటున్నాం కాబట్టి 6,000 ముఖ్యం కాదు మాకు వ్యవసాయమే ముఖ్యమని చెప్పి అలా రైతాంగం అంతా కూడా టీఆర్ఎస్ పార్టీ గుణపాఠం చెప్పింది భారతీయ జనతా పార్టీకి అండగా ఉంది అందుకే ఇవన్నీ గుర్తించే ఇవాళ భారతీయ జనతా పార్టీ ఒక పద్ధతిగా మా సీనియర్ నాయకులు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు కానీ ఇతర సీనియర్ నాయకులు అందరూ కూడా దాదాపు 4 నెలల నుంచి కష్టపడి పనిచేస్తున్నాం లాస్ట్ వారం రోజుల పాటు నాయకులందరూ కూడా గడప గడప తిరగడం జరిగింది టీఆర్ఎస్ పార్టీకి ఎక్కడికక్కడ అడ్డుకునే ప్రయత్నం చేసినప్పుడు కూడా ప్రజాస్వామ్యబద్ధంగా స్వేచ్ఛగా ఎన్నికలు జరపాలని చెప్పి మేము కోరుకున్నాం టీఆర్ఎస్ పార్టీ ఒక భయానక వాతావరణం సృష్టించింది ప్రజలు స్వేచ్ఛగా ఓటు వేస్తే బీజేపీ గెలుస్తుంది కాబట్టి హైదరాబాద్ జిహెచ్ఎంసీ ఎన్నికల సందర్భంగా టీఆర్ఎస్ పార్టీ హైదరాబాద్లో బీజేపీ మత విద్వేషాలు తగిలిస్తుంది గూడ జరుగుతుంది రాడ్లు పట్టుకుంటారన్నమాట టీఆర్ఎస్ పార్టీ భవనం మీద దాడి చేస్తున్నమాట డీజీపీ ఆఫీస్ మీద దాడి చేస్తున్నమాట మాది మేము లాఠీ చార్జ్ చేసుకుంటామట మాది మేము ఫైరింగ్ చేసుకుంటామట అని చెప్పి ఇవాళ అడ్డగులుగా వద్దలాడింది పోలింగ్ పర్సెంట్ తగ్గించే ప్రయత్నం చేసింది మేము కష్టపడాలి పోలింగ్ పర్సెంట్ పెరిగింది సేమ్ అదే పంతానికి కూడా కొనసాగించే ప్రయత్నం టీఆర్ఎస్ పార్టీ చేసింది భయానక వాతావరణం చూస్తే ప్రజలు ఓటుకురా ఓటు వినియోగించుకోరు కాబట్టి వాళ్ళు గెలవాలని చెప్పి కానీ భారతీయ జనతా పార్టీ వారు మొత్తం టెలికాన్ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ప్రజలు కనుగొండి ప్రజలు స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకునే విధంగా కష్టపడి పనిచేయడం వల్ల ఓటింగ్ పర్సంటేజ్ పెరిగింది ఇవాళ ఈటల గారు ఎమ్మెల్యే కావడం జరిగింది ఇలా మొదటి నుంచి కూడా ఎన్నికల సరళి చూస్తుంటే ఇక తెలంగాణ రాష్ట్రంలో 4 బై ఎలక్షన్స్ జరిగినాయి హుజూర్నగర్ నాగార్జునసాగర్ దుబ్బాక హుజాబాద్ ఈ 4 కూడా సిట్టింగ్ స్థానాలు టీఆర్ఎస్ పార్టీ 4 సిట్టింగ్ స్థానాలు టీఆర్ఎస్ పార్టీ అయితే 50% విజయాలు సాధి 50% మేమే సాధించినాము 4 స్థానాల్లో 2 మేమే కైవసం చేసుకున్నాం సిట్టింగ్ స్థానాలంట హుజాబాద్లో దుబ్బాకలో జిహెచ్ఎంసీలో కూడా వాళ్ళ 2018లో మా ఓటింగ్ శాతం ఎంత అంటే కేవలం 6% 7% టీఆర్ఎస్ పార్టీది 46% ఇలా లోక్సభ ఎన్నికలో మా ఓటింగ్ పర్సంటేజ్ ఎంత అంటే 20% టీఆర్ఎస్ పార్టీది 46 నుంచి 41కి వచ్చింది లోక్సభ ఎన్నికల్లో దుబ్బాక ఎన్నికల సందర్భంగా మాది 20% నుంచి 35% పోయింది టీఆర్ఎస్ పార్టీది 46 నుంచి 41కి వచ్చింది 41 నుంచి 37% పోయింది దుబ్బాకలో
ఇలా జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీది 35% అయితే మాది 35%. ఒక 6,000 ఓట్లు మాత్రమే మాకంటే ఎక్కువ టిఆర్ఎస్ పార్టీకి వచ్చినాయి. గతంలో మేము జీరో వాడ 2 సీట్లు మాయి. టిఆర్ఎస్ పార్టీ అధికారం చెల్లించింది ఎంఐఎం పార్టీతో కుమ్మక్క ఎంఐఎం పార్టీ కలిసి, కానీ 35% పోయింది సార్. ఉండే మాది 35% వచ్చింది జీహెచ్ఎంసీ ఎన్నికల్లో. ఇలా హుజాఫాబాద్ ఎన్నికల్లో ఎన్నికలు వచ్చేసరికి టిఆర్ఎస్ పార్టీది 40% తగ్గింది, మాది 51% పెరిగింది. వాళ్ళ ఎన్నికల్లో ఓటింగ్ పర్సంటేజ్ మాది పెరుగుతుందా, టిఆర్ఎస్ పార్టీ పెరుగుతుందా? అడ్డగోలుగా ఇష్టానుసారంగా మాట్లాడే పార్టీలు కానీ మేధావి వర్గం కానీ దయచేసి ఆలోచించాలి. మేము చేస్తున్న ఆందోళన కార్యక్రమం కానీ, టిఆర్ఎస్ పార్టీ యొక్క ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా మేము చేస్తున్న యుద్ధం కానీ, మేము పడుతున్న శ్రమ కానీ, మా కార్యకర్తలు పడుతున్న ఇబ్బందులు కానీ గుర్తించే తెలంగాణ ప్రజానీకమంతా కూడా ఎట్టి పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీకి అండగా ఉని చెప్పాలని కోరుతా ఉన్నారు, కోరుకుంటా ఉన్నారు. ప్రజాస్వామ్య తెలంగాణ నిర్మాణం జరగాల్సిందే. ఇప్పుడున్నది మునుపటి తెలంగాణ కాదు. ప్రజలు చైతన్యవంతమైనరు కాబట్టి మన తిరిగి ప్రజాస్వామ్య తెలంగాణ నిర్మాణం జరగాలంటే భారతీయ జనతా పార్టీకే సాధ్యమని భావించే ఈరోజు భారతీయ జనతా పార్టీని గెలిపించినారు. మరి ఇప్పటికైనా టిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ముఖ్యమంత్రి గడికి పరిమితం కాకుండా, గడి నుంచి బయటకు వచ్చి ఎన్నికలప్పుడే బయటికి రాకుండా, ఎన్నికలు లేనప్పుడు కూడా కనీసం పేదల గురించి ఆలోచించే ప్రయత్నం చేయండి, పేదల గురించి వాళ్ళని ఆదుకునే ప్రయత్నం చేయండి. ఎన్నికలు రాగానే సోషల్ మీడియా ద్వారానో తప్పుడు లేఖల ద్వారానో అబద్ధాలతో ప్రచారం చేస్తే, డబ్బుల ద్వారా గెలిచే ప్రయత్నం చేస్తే ఇవాళ ప్రజలు ఏ విధంగా గుణపడని చెప్పారో దాన్ని ఒక్కసారి గుర్తుంచుకోవాల్సిందిగా ఇలా భారతీయ జనతా పార్టీ టిఆర్ఎస్ పార్టీని హెచ్చరిస్తా ఉన్నది. దాంతోపాటు భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో ఈ నెల 12వ తారీఖు మేము గతంలో మొదటి విడత పాదయాత్ర సందర్భంగా నోటిఫికేషన్స్ ఇవ్వాలని చెప్పి, నిరుద్యోగులకు ఇవ్వాలని చెప్పి, ఇంటికో ఉద్యోగం ఇస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి మాట తప్పి తిరిగి మళ్ళా అబద్ధాలే ప్రయత్నం చేస్తుంది కాబట్టి 4వ తారీఖు దీపావళి లోపల నోటిఫికేషన్ ఇవ్వకుంటే నిరుద్యోగ సమస్యపై నోటిఫికేషన్ ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తూ హైదరాబాద్లో పెద్ద ఎత్తున మిలియన్ మార్చ్ చేస్తామని చెప్పి ఆ రోజు చెప్పడం జరిగింది. రేపటి వరకు సమయం ఉన్నది. ముఖ్యమంత్రి వెంటనే స్పందించకుంటే ఈ నెల 12వ తారీఖు నాడు లక్షలాది మంది నిరుద్యోగ యువతతో హైదరాబాద్లో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరుద్యోగ మిలియన్ మార్చ్ చేయాలని చెప్పి భారతీయ జనతా పార్టీ నిర్ణయించింది కాబట్టి అన్ని యూనిట్స్కి సంబంధించిన జిఎస్టీలు కానీ, ఉద్యోగాలు యువత కానీ, అన్ని స్వచ్ఛంద సంస్థలు, అన్ని యువజన సంఘాలు, రాజకీయాలకు అతీతంగా భారతీయ జనతా పార్టీ చెప్పేటువంటి ఈ ఉద్యోగం ఈ మిలియన్ మార్చ్లో పాల్గొని పూర్తి స్థాయిలో విజయవంతం చేయాలని చెప్పి భారతీయ జనతా పార్టీ రిక్వెస్ట్ చేస్తూ ఉన్నది. దాంతోపాటు ఈ నెల 21వ తారీఖు నుంచి 2వ విడత ప్రజా సంగ్రామ యాత్ర కూడా ప్రారంభించబోతున్నాను. ఎన్నికలైనాక కాంగ్రెస్ బీజేపీ కాంగ్రెస్ పార్టీ నాయకుడు కదా, మీరు చేసుకున్నాక 60,000 ఓట్లు వచ్చినాయని చెప్పి మీరు టీఆర్ఎస్ చేసుకున్నారు కదా. వాళ్ళని దొరకబట్టే ఆ కాంగ్రెస్ పార్టీ నాయకునికే 100,000 కోట్ల రూపాయలు ఇచ్చి ఓట్లు కొనుగోలు చేసారు కదా, కొనుగోలు చేసే ప్రయత్నం చేశారు కదా. భారతీయ జనతా పార్టీ టీఆర్ఎస్ పార్టీ ఎప్పుడు కలిసి పోటీ చేయాలి, కలిసి పనిచేయాలి. భారతీయ జనతా పార్టీ, టీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ కలిసి పోటీ చేసినాయి. టీఆర్ఎస్ పార్టీ కలిసి, కాంగ్రెస్ పార్టీ కలిసి ప్రభుత్వాన్ని పాల్పంచుకున్నాయి. కాంగ్రెస్ పార్టీలో గెలిచిన ఎమ్మెల్యేలు అందరూ టీఆర్ఎస్ పార్టీకే వేరు, మళ్ళీ కలిసి పోవడానికి సిద్ధంగా ఉన్నారు వాళ్ళు. అలా బీజేపీ టీఆర్ఎస్ ఎప్పుడు కలిసి పోటీ చేయాలి? బీజేపీ కాంగ్రెస్ అసలే మాకు ఇక్కడ
ఇక్కడ ఢిల్లీ లేదు గల్లీ లేదు కాంగ్రెస్ పార్టీ ఓడగొట్టుకుంటాడు. బా మొత్తం గాంధీ భవన్ ఫుల్ పోలీస్ బందోబస్తు ఇవాళ. కానీ కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్ కలిసి పోటీ అంటే ప్రజలందరూ వాస్తవాలు తెలుసు. కాంగ్రెస్ పార్టీ బీజేపీ కొట్టంటే ప్రజలు నవ్వుకుంటున్నారు. ఎన్నికల్లో గెలిచినాక వ్యాఖ్యలు చేస్తారు. దానిలో భాగం ఏది, కాంగ్రెస్ పార్టీ ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీని గద్దెదించి ఒక శక్తివంతమైన భారతదేశ నిర్మాణం కోసం కష్టపడి పనిచేస్తున్న పార్టీ భారతీయ జనతా పార్టీ. శ్రీ నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో ప్రపంచ వ్యాప్తంగా ఇలా తల్లి భారత మాతను విశ్వగురు స్థానంలో ప్రతిష్ఠించడానికి 18 గంటలు పనిచేస్తున్న వ్యక్తి నరేంద్ర మోడీ గారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ దేశంలో కనుమరుగైపోయింది. అటువంటి పార్టీతో మేమంది పొద్దు పెట్టుకుంటాం. కలిసి ఉండేది మీరు, రాత్రి కూడా మాట్లాడుకునేది మీరు. ఇలా కాంగ్రెస్ పార్టీ అనేది బీజేపీ ఏడ మీటింగ్ పెడితే దానికి పోటీ కాంగ్రెస్ పార్టీ మీటింగ్ పెడుతుంది. ఎవరి కోసం పెడుతున్నారు? మేము నిర్మల్లో బహిరంగ సభ అంటే వాళ్ళు మీటింగ్ పెట్టుకుంటారు. మేము ఇంకో సభ వాళ్ళు మీటింగ్ పెట్టుకుంటారు. కాంగ్రెస్ పార్టీ మాత్రం కొట్లాడుతుంది, టీఆర్ఎస్ పార్టీ కొట్లాడతలేదు. ముఖ్యమంత్రి ఢిల్లీ పోవాలనే పొంగ ఎప్పుకుంటారు, ఫోన్ చేస్తారు, హలో మీరు మాట్లాడుకోండి, మేము ఢిల్లీ పోతున్నా, మీరు బీజేపీ టీఆర్ఎస్ ఒకటే మీరు ప్రచారం చేయడం చెప్పని కాంగ్రెస్ ప్రచారం చేస్తారు. ఒక పార్టీ నాయకుడు మన ఓట్లు టీఆర్ఎస్ పార్టీకి పోయి బీజేపీకి పోయినంటే కార్యకర్తలు తిరగబడతారు, తరిమి తరిమి కొడతారు. కార్యకర్తలు కష్టపడి ఏ పార్టీ కార్యకర్తలైనా కష్టపడి ఆ జెండా కోసం పార్టీ కోసం పనిచేసే కార్యకర్తలు నాయకులు అన్నిటి పోతారు కావచ్చు. మా పార్టీ అట్లా ఉంటుంది. మా పార్టీ నాయకులు కార్యకర్తలు మాత్రం పార్టీ కోసం సిద్ధాంతం కోసం పనిచేస్తారు. ఈ హుజరాబాద్లో నుండి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు సమాధానం చెప్పాలి దానికి. హుజరాబాద్లో కాంగ్రెస్ నాయకులు సమాధానం చెప్పాలి దానికి. మేము ఎవరో రావాలని ఎదుర్కొని ఎదురుడడం. ఆల్రెడీ మాకున్న సమాచారం ప్రకారము హంపీలో సమావేశాలు జరిగినప్పుడు అటువంటి సమావేశాలు ఆల్రెడీ జరుగుతున్నాయి, జరిగినాయి. ఏ సమయంలో అయినా ఏ క్షణంలో అయినా ఏదైనా జరగవచ్చు అని చెప్పి మాకున్న సమాచారం జరగవచ్చు. ఏదైనా కూడా అది చెప్తున్నా జరగచ్చు. ఏ క్షణంలో ఏ రాత్రి ఏ ఎప్పుడైనా జరగవచ్చు, ఏదైనా జరగవచ్చు, ఇలాంటివన్నీ జరగవచ్చు. త్రిపురా సినిమా చూపడం నిన్న ముఖ్యమంత్రి గారికి, ముఖ్యమంత్రి గారికి బయట రాలేకపోయాడు. పోలీసు వాళ్ళు మాత్రం ఆపకుండా మంచి విషయం త్రిపురా సినిమా ప్రగతి భవన్ దగ్గర జబర్దస్త్ సినిమా త్రిపురా సినిమా చూపెడతాను. మేము చెప్పింది పక్కా చేస్తాం. త్రిపురా సినిమా చూపెడతాను, త్రిపురా సినిమా చూపడం అలచల్ చేసినాం, అయిపోయింది. భారతీయ జనతా పార్టీ నాయకులు వాళ్ళు ఇలా మన రాయసింగ్ గారు గెలిచిన తర్వాత ధర్మం కోసం పనిచేసే వ్యక్తిగా ఇలా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రకటిస్తున్నాడు. ఇలా గెలిచినాక ప్రశ్నించే వ్యక్తి, అన్ని సమస్యల మీద అన్ని సబ్జెక్ట్ మీద అవగాహన వ్యక్తి, ఇలా ఏ విషయమైనా స్పష్టంగా క్లారిటీగా మాట్లాడే వ్యక్తి మాట్లాడుతున్నాడు. వీళ్ళిద్దరి కంటే ఈటల రాజేంద్ర గారు ఇంకా సీనియరు, 6 సార్లు ఎమ్మెల్యే అయితే మంత్రిగా పనిచేసాడు. కాబట్టి అందరు కలిసి పనిచేస్తున్నారు. ఇప్పుడు సంపత్ గారు మీరు TV9 రిపోర్టరు, TV9 తనకు పదా మీరు గొప్పరా చెప్పండి, సమాధానం చెప్పండి. మీరు చెప్పరా ఆన్సర్, మీకే ఆన్సర్. మీరు రిపోర్టర్ TV9 ఛానల్ గొప్పదా, మీరు గొప్పనా? TV9 ఛానల్ ద్వారా సంపత్ గారు వచ్చారా, సంపత్ గారు TV9 ఛానల్ వచ్చారా చెప్పరా? TV9 మీరు న్యూస్ పంపుతారు, TV9కి మేనేజ్ వస్తుంది, TV9 మేనేజ్ వస్తుంది చెప్తారు. TV9 మీ ఆన్సర్ చెప్తాను, TV9 మేనేజ్ వస్తుంది. TV9 ఛానల్ లేకుంటే మీరు ఛానల్లో పనిచేయరు, మీరు మేనేజ్ రాదు కదా. భారతీయ జనతా పార్టీలో ఈటల రాజేంద్ర గారు భారతీయ జనతా పార్టీ నాయకులు. భారతీయ జనతా పార్టీ సింబల్ మీద పోటీ చేసిన వ్యక్తి. కొంతమంది కమ్యూనిస్టులు వాళ్ళు పని పాట లేకుండా అక్కడిక్కడ వాగుతూ ఉంటారు. భారతీయ జనతా పార్టీ ఈటల రాజేంద్ర గెలిచిన తర్వాత ఏదో సమస్య సృష్టించాలని చెప్పి లేనిపోయిన అపార్థాలతో టీవీలలో పని లేకుండా డిబేట్లు పెట్టించి పనిచేస్తారు. వాళ్ళ వాగుడుకు వాళ్ళ మొరుగుడికి ఎవరు పడుచుకోడు చేస్తాం కాలే. 20% స్టార్ట్, 1 నిమిషం స్టార్ట్.
దాంతోపాటు ఇలా వరంగల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి విజయగర్జన చెప్పాడు పాపం. విజయగర్జన వెళ్ళి లాస్ట్కు దీక్ష దివస్ వచ్చింది పాపం. విజయగర్జన ఎందుకు పెడతారో అర్థం కాలేదు. మరి టీఆర్ఎస్ పార్టీ గెలిచినా గెలుపుకుని విజయగర్జన పెడతా అన్నారు. లాస్ట్ చివరికి ఏమైందంటే విజయగర్జన పెడతాంటే వాళ్ళు స్థలం గుడిస్తలేట వాళ్ళకి. ఇలా విజయగర్జన పెట్టడానికి వాళ్ళు విజయగర్జన పెడతారా, మీరు వీడుకోడి గర్జన పెడతారా, మీ ఇష్టం అది. ఇలా దీక్షా దివస్ ముఖ్యమంత్రి ఏం పొడుచుండి ఏం పీకండి. దీక్షా దివస్ నువ్వు దీక్ష చేసినావు రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పాలి. దీక్ష చేసినావా నువ్వేనా? నీ దీక్ష సంగతి ఒక్క వారంలో బయటపడతాం. నీతో నీ ఉద్యమ సమయంలో నీతో కలిసి ఉన్నటువంటి నాయకులు ఇలా భారతీయ జనతా పార్టీలో ఉన్నారు. నువ్వు ఏ విధంగా దొంగ దీక్ష చేసినావు? నువ్వు దొంగ దీక్ష చేస్తే అప్పుడు మళ్ళొచ్చి మళ్ళీ దీక్షలు కూర్చున్న విషయం తెలియదు ఎవరికైనా? ఢిల్లీలో దీక్ష చేస్తా అని చెప్పి ఇంట్లో పోయి అంటే అక్కడున్న మీడియా మిత్రులు పోయి మేము మీడియా కవర్ ఇస్తాం, నీ మొత్తం తెలంగాణ ఉద్యమం చాలా బ్రహ్మాండంగా నడుస్తుంది, అనేక మంది ఆత్మ బలిదానాలు అవుతుంది, ఇవాళ నువ్వు వాళ్ళ బలిదానాలు తక్కువ అని ఏకని చెప్పి మీడియా మిత్రులు బెదిరిస్తే మళ్ళీ వచ్చి టెంట్లో కూర్చున్నాను. నువ్వు అంటే దీక్ష చేస్తాడు, దీక్షా దివస్ అంటే నవ్వుకుంటున్నారు తెలంగాణ ప్రజలు నవ్వుకుంటున్నారు. ఇవాళ దీక్షా దివస్ రైతులు అడ్డుకున్నారు. రైతులు ఇయ్యా అంటే సార్ రైతులు సంబంధించిస్తే టీఆర్ఎస్ పార్టీ మీటింగ్ కానీ ఇంకో పార్టీ మీటింగ్ మేము వ్యతిరేకించాం. ప్రజాస్వామ్యం ఎవరైనా మీటింగ్ పెట్టుకోవచ్చు, ఎవరైనా బహిరంగ సభలు పెట్టుకోవచ్చు. కానీ రైతులు ఇవ్వాలంటే దౌర్జన్యం చేయడం, దాన్ని కనీసం రైతులను తెలుసుకోవడానికి ఉన్నటువంటి అక్కడ మా డివిజన్ అధ్యక్షుల మీద దాడి చేయడం, మళ్ళీ ప్రెస్ మీటింగ్ పెట్టి బీజేపీని అడ్డుకుంటుంది ఆడ. నిన్న గిట్టిన అబద్ధాలు ఆడితేనే మొత్తం బొక్క బొర్ల పడ్డారు, ఇంకా అబద్ధాలు ఆడుతున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ఆలోచించారు, మళ్ళీ దీక్షను గుర్తిస్తే మళ్ళీ అపాస్ పడుతుంది టీఆర్ఎస్ పార్టీ. మళ్ళీ ప్రజలందరూ కూడా గుర్తిస్తారు, అబ్బా అప్పుడు దీక్ష వేయలేదు, దొంగ దీక్షలు చేసిండు, అప్పుడు మోసపోయాయి కదా నీకు ముఖ్యమంత్రి బాధ్యత అప్పచెప్తే. ఇవాళ తెలంగాణ తల్లి అలా భావిస్తుండేది, నాకు స్వాతంత్ర సమరం బ్రిటిష్ కాలం అరాచకాలం ఉండే మొత్తం పోలీసుల ద్వారా ఏ మొత్తం పెంచడము అరెస్టులు చేయడము ఇవాళ హుజాబాద్ ఎన్నికలకు అదే జరిగింది. అందుకే తెలంగాణ తల్లి తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డప్పుడు సంతోషపడ్డదట, మళ్ళా తర్వాత బాధపడ్డదట. నిన్న సంతోషపడ్డారైతే గడిలో బందీ అయి ఉన్నా ఎస్ హుజాబాద్లో భారతీయ జనతా పార్టీ గెలిచింది, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు వీరోచిత పోరాటం చేస్తున్నారు తెలంగాణ రాష్ట్రంలో, ఇంకా పోరాడండి, ఇంకా ఉద్యమం చేయండి. కానీ భారతీయ జనతా పార్టీ ద్వారానే నాకు బంధ విముక్తి జరుగుతుందని చెప్పి అలా ఆ తెలంగాణ తల్లి నిన్న సంతోషించింది. ఇవన్నీ మర్చిపోయా మళ్ళీ దీక్షా దివస్ రైతులు ఇబ్బంది పెట్టి రైతుల పంట పొలాలను వాళ్ళ హద్దులను తీసేస్తున్నారు. వీళ్ళు అందులో సరే ఇటుపక్క కట్టుకోవాలి కొట్టాడుకోవాలి, మళ్ళీ వాళ్ళు రైతు లేకుంటే అది భారతీయ జనతా పార్టీ అడ్డుకుంటుంది చెప్పంటున్నారు. కానీ మీరు సమావేశం పెట్టుకోరు మాకు ఏమైపోయింది లేదు, కానీ బెదిరించి నిన్ననే గుణపడని చెప్పి బెదిరిస్తామని ఇంకా అదే పంద కొనసాగిస్తే తిరగబడతారు. అది హుజాబాదు ముఖ్యమంత్రికి టైపుడు కావాలి, ఆయన పాలన మీద ప్రజల దృష్టి ఉండద్దు. మళ్ళీ కాముంటే రైతులు దళిత బంధు అడతారు, దళిత ముఖ్యమంత్రి అంటారు, దళిత 3 ఎకరాలు అంటాము, బీసీ బంధు అంటాము, ఎస్టీ బంధు అంటాము, ఎస్సీ బంధు అంటాము, అగ్రవర్ణాలు పేదల బంధు అంటాము, ఇంటికో ఉద్యోగం అంటాడు, రుణమాఫీ అంటాము, నిరుద్యోగ వృత్తి అంటాము, డబుల్ బెడ్రూమ్లు అంటాము, ఆయుష్మాన్ భారత్ అంటాము, ఫసల్ బీమా అంటాము, ఇవన్నీ అంటాం కాబట్టి ప్రజల దృష్టి మళ్ళించాలి. అయితే ఉప ఎన్నికలు జరిపించాలి, లేకుంటే మళ్ళీ ఆంధ్ర తెలంగాణ ఒక తీసుకురావాలి. ఇప్పుడు ఏమైంది మధ్యలో ఆ ప్రాజెక్ట్ విషయంలో ఇక్కడి నుంచి అంతా పోలీస్ బందీస్కి వాడ పెట్టినాడు, ఈయన ప్రాజెక్టులో అడ్డుకున్నాడట, అక్కడ కొట్టుకుంటారట అని చెప్పి పోయి పోలీస్ బంధు పోలీసు వాళ్ళు నవ్వుకున్నారు. గీట ఎందుకు పెట్టి ఎందుకు తీసుకొచ్చి ఇక్కడ కర్మించామో మీరు పోలీసు వాళ్ళను, గీడ ఎందుకు పెట్టిరా తిండి దగ్గర చచ్చిపోతున్నాం వాళ్ళు ఎవరు మిమ్మల్ని అడ్డుకోతలేమని చెప్పి. మళ్ళీ ఇప్పుడు ముఖ్యమంత్రి అండి కదా, రాయలసీమను రతనాన సీమ అంటే మళ్ళీ ఆంధ్ర తెలంగాణ ఎందుకు ఇంకా? కాబట్టి అవకాశవాద రాజకీయాలు టీఆర్ఎస్ పార్టీగా మారినాయి. రాష్ట్ర ముఖ్యమంత్రికి ఇన్ని రోజులు అనుకున్నాడు నేను చెప్పిందే వేదము, నేను ఏది చెప్తే నేను ఊరించుకుంటా, ఏది చెప్తే ఎన్ని అబద్ధాలు చెప్పినాడు రాష్ట్ర ప్రజలు నమ్ముతారు ఇన్ని రోజులు భావించాడు. ఒక మూర్ఖత్వంతో ఒక అహంకార పూరితంగా తెలంగాణ రాష్ట్రాన్ని పాలించిన ముఖ్యమంత్రికి నిన్న డబ్బులు 100 కోట్ల రూపాయల డబ్బులను విదేశాలు గెలిచే ప్రయత్నం చేసిండు.
ఇలా విజయవాడ ప్రజలు ఇలా గుణపాఠం చెప్పారు కాబట్టి కనీసం ఇప్పటికైనా దిగుతారన్నటువంటి కొంచెం ఆశ మాకున్నది. మినిస్టర్ అయిపోయింది కదా వరి కొంటామని చెప్పి మినిస్టర్ అయిపోయింది కదా. నేను అడిగిన నీకు మోడీ గారిని ఫోన్ చేసి నా చెప్పి అడిగిన నీకు లెటర్ రాసి అడిగిన లేదు. ఒక కలెక్టర్ గారేమో వరి వేస్తే వరి విత్తనాలంతా మొత్తం సీల్ చేస్తా అంటాడు. ఇంకో కలెక్టర్ గారు ఏమంటారంటే వరి చేసి అంటాడు. ఒక మంత్రి అంటాడు కేంద్రం ఏంది మేమే కొంటామంటాడు. సాక్షాత్ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఉన్నారు ప్రతి పండించిన ప్రతి గింజ నేనే కొంటా గింజ కూడా రైతులు ఎవరు కూడా కొనుగోలు కింద కూడా చేస్తాం మేము. రైతు కదా పంట పొలం ఉండదు ఆడికే వాహనాలు పంపిస్తాం అక్కడి మేమే ధాన్యం వేసుకొస్తాం మేమే జోక్తాం మేము పైసలు అకౌంట్ చేస్తాం మీకు ఏం బేఫికర్ అన్నాడు. ఇంకో మంత్రి అంటాడు మేమే కొంటా ఉంటాడు ఇంకానే కేంద్రం కొనాలంటాడు. ఇవన్నీ అయ్యో మేము అందుకే ఇవాళ ఢిల్లీలో సమావేశం జరిగింది. అన్ని రాష్ట్రాలకు ఇప్పుడు ఒక పాలసీ ఉంటుంది. అన్ని రాష్ట్రాలకు ఒక లేఖ రాస్తుంది సమాచారం ఇస్తుంది మీ రాష్ట్రంలో ఈసారి ఏ పంటను కానీ ఎంత పంట ఇలా ఇవ్వదలుచుకున్నారు కేంద్రానికి లేకుంటే ధాన్యమే ఏదైనా కావచ్చు ఇలా కొనేది పత్తి కొనేది కేంద్రమే ధాన్యం కొనేది కేంద్రమే వరి కొనేది కేంద్రమే పెసరు కొనేది కొనేది మక్కలు కొనేది కేంద్రమే అన్ని కేంద్రం ఉంటుంది. ఈ రాష్ట్రం ఏం ఉండదు ఓన్లీ మధ్యవర్తి బ్రోకర్ 2% కమిషన్ తీసుకొని బ్రోకర్ చేస్తారు కానీ తిది లేచేది ఇవాళ కేంద్రం ఏం చేస్తే అడుగుతుంది లేదు. ఈసారి మీ రాష్ట్రం నుంచి ఎంత స్థాయిలో ఇవాళ మాకు ఇస్తున్నారు ఎన్ని లక్షల క్వింటాల్ మెట్రిక్ టన్ల ధాన్యం మాకు ఇస్తున్నారని చెప్పి కేంద్రము వీళ్ళు అడుగుతుంది ఒక లేఖ రాస్తుంది. రాష్ట్రాలు ఏం చేయాలి కింది స్థాయిలో గ్రౌండ్ స్థాయి రిపోర్ట్ తెప్పించుకోవాలి సమావేశాలు ఏర్పాటు చేసుకోవాలి ఏర్పాటు చేసుకొని రివ్యూ పెట్టుకొని ఈసారి తెలంగాణ రాష్ట్రం నుంచి ఇన్ని లక్షల మెట్రిక్ టన్ల ధాన్యాన్ని కేంద్రానికి ఇస్తున్నాము అని చెప్పిన తర్వాత కేంద్రానికి ఉంటుంది యాసంగి స్టార్ట్ అయ్యాలి పంటలు వేయాలి ఇంకా పంటలు తడగాలి ఏ మాట్లాడినా మాట్లాడాలి యాసంగి పంటలకు వరి కొనదట అని చెప్పి వరి వేస్తే ఊరని చెప్పి పోయాడు. ఇవాళ మరి మోడీ గారికి వెండి చెప్పాలి కదా మోడీ గారికి చాలాసార్లు వెండి కదా 40 నిమిషాలు సమావేశం పెట్టాలని చెప్పింది కదా మరి అప్పుడు ఎందుకు అడగాలి. కాబట్టి ముఖ్యమంత్రికి ఉన్నది ఏంటంటే బాయిల్ రైస్ రా రైస్ సమస్య రైస్ కొంతమంది రైస్ మీద కుమ్మక్కై బాయిల్ రైస్ కోసము ఇవాళ రైతాంగం ఇబ్బంది పెట్టి ప్రశ్నిస్తాడు. రైతులు ఇచ్చేది వడ్లు రైతులు వడ్లు వేస్తే పండేసేటప్పుడు రా రైస్ వడ్ల బాయిల్ రైస్ వడ్డ అని ఏరు వాళ్ళు వాళ్ళకేం సంబంధం రైతు ఎందుకు ఇబ్బంది పడుతున్నాం మీరు. ఇవాళ ఒక బోనిగడ్లో కానీ పెట్టిండ ఫ్లెక్స్ పెట్టిండి ఇవాళ కేంద్ర ప్రభుత్వం కొనన్నందున ఎఫ్సీఐ కొనన్నందున మేము ఇలా వరి వేయదు వేరే పంట అని చెప్పి వాళ్ళు ఫ్రెష్ కట్టింది వాళ్ళు నిన్న గుణపాఠం చెప్తాడు. అందుకే మేము హుజాబాద్ చెప్పిన వరి కావాలన్నా ఉరి కావాలని చెప్పాను ఆయన కూడా ముఖ్యమంత్రికి ఇంకా బుద్ధి వస్తలేదు. థ్యాంక్ యూ. ఓకేనా ధన్యవాదం. ఆరోగ్య శాంక్షన్ ఇంకోటి కురిగా దానికోసం ప్రభుత్వం పంపించినాం తల్లి పంపించి నడుస్తుంది పాలసీ నడుస్తుంది హైవే అవుతుంది కాబట్టి ఈ హైవే పనులు బాగానే చేయాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నాం. ఆరోపి కాదు మీకు వచ్చింది ఎఫ్ఓబి ఫుడ్ ఓవర్ బ్రిడ్జ్ ఏది రైల్వే స్టేషన్లో ఒక ప్లాట్ఫామ్స్ ఒక ప్రాబ్లం ఫుడ్ ఓవర్ బ్రిడ్జ్ అది థ్యాంక్ యూ అండి. అది పనుకో కనువు నోటి